దక్షిణ భారతదేశ రాష్ట్రమైన తమిళనాడులోని తంజావూర్ జిల్లా కుంభకోణం పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో గల తిరునారయూర్ గ్రామంలోని నాచియార్ కోయిల్ ఆల్వార్ల శ్లోకాలచే కీర్తించబడి 108 దివ్య దేశాల్లో ఒకటిగా విష్ణువుకు అంకితం చేయబడినది. ఈ దేవాలయంలోని విష్ణువుని నరయూర్ నంబి పెరుమాళ్ లేక శ్రీనివాస పెరుమాళ్ అని, లక్ష్మీదేవిని వంజుల వల్లి తాయారని పిలుస్తారు. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 3వ శతాబ్దంలో ప్రముఖ శైవ భక్తుడు చోళరాజు కొంజంగనన్ నిర్మించారు. ఈయన అంతకుముందే తన జీవితకాలంలో 70 శివాలయాలు నిర్మించాడు. ఈయన ఒకసారి మహావిష్ణువు ఎలా ఉంటాడో చూడాలనిపించి ప్రార్థిస్తే మహావిష్ణువు ప్రత్యక్షమై ఈ ప్రాంతంలో దేవాలయం నిర్మించమని ఆజ్ఞాపించగా కొంచెంగనన్ నిర్మించాడు. అందుకే ఈ ఆలయం చూడడానికి శివాలయం నమూనాలా ఉంటుంది. తరువాత కాలంలో పాండ్యులు, విజయనగర రాజులు, తంజావూరు నాయకులు ఈ దేవాలయాన్ని అభివృద్ధి పరిచారు. నాచియార్ కోవిల గల ప్రాంతము ఒకప్పుడు మేధావి మహర్షి ఆశ్రమము. ఆ మహర్షికి విష్ణుమూర్తిని అల్లుడిగా పొందాలనే కోరిక ఉండేది. మేధావి మహర్షి వంజల వృక్షము కింద కఠోర తపస్సు చేసి మహాలక్ష్మిని కుమార్తెగా పొందారు. ఆమెకు వంజలాదేవి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు. మహావిష్ణువు సంకర్షణ, ప్రజ్జున్మ, అనిరుద్ధ, పురుషోత్తమ మరియు వాసుదేవ అనే 5 రూపాలను ధరించి మహాలక్ష్మిని వెతుక్కుంటూ భూలోకానికి వచ్చాడు. విష్ణుమూర్తితో వచ్చిన గరుత్మంతుడు లక్ష్మీదేవి జాడను కనిపెట్టి స్వామికి తెలియపరిచాడు. మహావిష్ణువు మేధావి మహర్షితో అతని కుమార్తెను తనకిచ్చి వివాహం చేయమని అడిగారు. మేధావి మహర్షి మహావిష్ణువుని చూసి సంతోషంతో వివాహానికి ఒప్పుకుంటూ కూతురు సంతోషం కోసం ఒక షరతు పెట్టారు. ఈ ప్రాంతంలో తన కుమార్తెకి అన్ని విషయాలలోనూ గౌరవము, అధికారం ఉండాలని స్వామి వద్ద వాగ్దానం తీసుకున్నారు. స్వామివారు దానికి అంగీకరించి వంజలాదేవిని వివాహం చేసుకున్నారు. దానికి నిదర్శనముగా అమ్మవారు ఇక్కడి గర్భగుడిలో స్వామివారి కన్నా కొంచెం ముందుకు ఉంటారు. ఉత్సవాల సమయంలో కూడా ఊరేగింపులలో అమ్మవారి విగ్రహం ముందు కదులుతుంది, స్వామివారి విగ్రహం అమ్మవారి వెనకాలే వెళుతుంది. ఈ దేవాలయం పేరు కూడా అమ్మవారి పేరు మీదనే నాచియార్ కోవిల్ అని పిలుస్తారు. పూజలు, నైవేద్యం అన్నీ ముందుగా అమ్మవారికే జరుగుతుంది. గర్భగుడిలో ఎక్కడా లేని విధముగా లక్ష్మీదేవితో పాటు విష్ణువు 5 రూపాలైన ప్రజ్జున్మ, అనిరుద్ధ, పురుషోత్తమ, సంకర్షణ మరియు వాసుదేవుడు రూపాలలో కలరు. వీరితో పాటు లక్ష్మీదేవికి మహావిష్ణువుకి వివాహం చేసిన బ్రహ్మ విగ్రహము కూడా కలదు. మామగారైన మేధావి మహర్షికి ఇచ్చిన మాట ప్రకారం ఈ ఆలయంలో లక్ష్మీదేవికి ప్రాముఖ్యత ఇవ్వాలి కనుక తన భక్తులకి తన బదులు ఆశీర్వదించమని గరుత్మంతుడికి స్వామి ఆదేశించారు. అందుకే ఈ ఆలయంలో గరుత్మంతుడికి ప్రాధాన్యత ఎక్కువ. ఉత్సవ విగ్రహాలలో అమ్మవారి విగ్రహము చేతిలో ఒక చిలుక ఉంటుంది, అమ్మవారి నడుముకు తాళాల గుత్తి ఉంటుంది. దేవతామూర్తులు తాళాల గుత్తితో దర్శనమిచ్చే ఆలయము ప్రపంచంలో ఎక్కడా కనపడదు. ప్రపంచ శాస్త్రవేత్తలకు సహితం ఆశ్చర్యపరిచే ఒక విశేషము ఈ ఆలయంలో జరుగుతుంది. ఈ ఆలయములోని గరుత్మంతుడి విగ్రహము రాతితో చేయబడినది. ఊరేగింపు సమయంలో స్వామివారిని ఊరేగించడానికి ఈ గరుత్మంతుడి విగ్రహాన్ని బయటకు తీస్తారు. గుడి నుండి బయటకు తీసేటప్పుడు ఈ విగ్రహాన్ని 4 మోస్తారు. బయటకు రాగానే ఈ విగ్రహం బరువు పెరుగుతుంది. 4 మనుషులు మోయగలిగిన ఈ విగ్రహము క్రమేపీ 8 మంది, 16 మంది, 32 మంది, 64 మంది, 128 మంది, ఇలా ఎక్కువ మంది మోస్తే కానీ కదలనంత బరువు పెరుగుతుంది. సుమారు 6 గంటల పాటు జరిగే ఈ ఊరేగింపు పూర్తయిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు నెమ్మదిగా బరువు తగ్గుతూ ఆలయం లోపలికి వచ్చేసరికి 4 మనుషులు మాత్రమే సులువుగా క్రిందకు దించి పెడతారు. దీనికి గల కారణాన్ని స్థానికుల కథనం మేరకు ఈ దేవాలయంలో అమ్మవారికి అధిక ప్రాధాన్యతనిస్తారు. అమ్మవారిది హంస వాహనము, స్వామివారిది గరుత్మంతుడి వాహనము. హంస నిదానముగా వెళితే గరుత్మంతుడు వేగంగా వెళతాడు. కానీ ఈ ఆలయ ఉత్సవాలలో అమ్మవారి వెనకాలే స్వామివారు రావాలి.
గరుత్మంతుడు వేగాన్ని నియంత్రించడానికి స్వామి తన బరువును పెంచుతారు. స్వామివారి బరువును మోయలేక రాతి గరుత్మంతుడికి చెమటలు పడతాయి. ఆ చెమటలు పోవడానికి పూజారులు విసనకర్రలతో విసురుతారు. చివరికి గరుత్మంతుడిని కిందకి దించినప్పుడు గరుత్మంతుడు ధరించిన బట్టలు చెమటతో తడిచి ముద్దయి ఉంటాయి. ఈ నాచియార్ కోవిలలు తిరుమంగై ఆళ్వారికి స్వయముగా విష్ణుమూర్తినే గురువుగా మారి మతపరమైన పంచ సంస్కార దీక్షనిచ్చి ఆళ్వారుగా మార్చారు. ఈ ఆలయం వెలుపల గల అతిపెద్ద కోనేరును మణిముతార్ పుష్కరిణి అంటారు. లక్ష్మీదేవికి ప్రథమ స్థానాన్ని కల్పించిన ఈ ప్రాచీన దేవాలయాన్ని చూసి అక్కడ విశేషాలను మీతో పంచుకోవడం ఆనందంగా భావిస్తూ మీ